హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్నది కాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి చేద్దాము. చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ ఆవకాయ. దీనికి కావలసిన పదార్థాలు, ఒక మీడియం సైజ్ పువ్వుని తీసుకోండి. ఈ పువ్వుని తీసుకొని ఇది నీట్గా కడుక్కోవాలి. అది ఇలాగా పసుపు ఉప్పు వేసి నీటిలో, ఈ నీటిలో వేసి పువ్వు బాగా కడుక్కొని ఒక 10 నిమిషాలు బాగా తడి ఆరేటట్టు ఎండ పెట్టుకోవాలి. అలా ఎండ పెట్టి నీట్గా చేసిన పువ్వు ఇది. దీనికి పోపులకి 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఇందులోని ఆవాలు, సాల్ట్ 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, ఒక పువ్వు కావాల్సినవి, ఆవాలు 2 టీ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూను, నిమ్మకాయలు 2 కావాలి, ఇంగువ 1/2 టీ స్పూన్ కావాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. దీంతో ఇది నీట్గా చేసుకున్నాం కదా కాలీఫ్లవర్, ఇది పొడిగా ఉండాలి, తడి ఉండకూడదు. బాగా పసుపు గోరువెచ్చని నీటిలో పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగి ఒక క్లాత్ మీద, దేని మీద కొంచెం ఆరబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత తడి లేనప్పుడు మనం ఈ పచ్చడి చేయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు తయారు చేయ విధానము, ముందుగా పాన్ ఇది కళాయి చిన్నది పెట్టాను, కొంచెం ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి పొడి చేసుకోవాలి కాబట్టి వేయించాలి. ఆవాలు చిట్పట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు మనం 1 టీ స్పూను మెంతులు, ఆవాలు మెంతులు కలిపి ఇలాగా వేయించాలి మనం. ఈ పొడి ఇంగువ దీనికి అసలైన ఫ్లేవర్ ఇస్తుంది, ఈ కాలీఫ్లవర్ ఆవకాయకి. చూసారా చిట్పట్లు ఆడుతుంది. ఇలాగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మెంతులు రెడ్ వస్తాయి కదా, మాకు తెలిసిపోతుంది ఏ లేదని. ఇలా వేగిన తర్వాత ఇవి చల్లార పెట్టి మనము పక్కని ఇవి కొంచెం వేగాయి కదా, వేగాక ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఇలా పక్క తీసుకున్నాం కదా, ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం మళ్ళీ కళాయి పెట్టుకొని ఒక ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతోటే మనం ఆయిల్ కూడా 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అంటే 100 గ్రాముల ఆయిల్, ఇదిగోండి 100 గ్రాములు ఆయిల్, 100 గ్రాముల ఆయిల్ వేసుకొని ఈ పోపు ఈలోపు మనం ఇది పొడి చేసుకుందాం. ఆయిల్ మరుగుతుంది కదా, దీంట్లో మనం ఎండుమిర్చి ఆవాలు 1 స్పూన్ ఆవాలు అయితే సరిపోతుంది. ఆవాలు పోపుకి ఇలాగా ఆవాలు వేసుకొని పోపు ఇలా వేయించుకోవాలి. ఇలాగా పోపు వేయుతున్నప్పుడే మనం మెంతులు కూడా, 2 మెంతులు వేయాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ అక్కర్లేదు, చాలా తక్కువ. ఇవ్వండి 1 చిటికెడు మెంతులు వేయండి. పోపు వేస్తుంది కదా, ఇప్పుడు మనం ఇంగు ఉంచుకున్నాం కదా, పోపు వేస్తున్నప్పుడే మనం ఈ ఇంగువాన్ని కూడా వేసేయాలి. వేసి బాగా కలుపుకొని పోపు వేగింది, మంచి స్మెల్ వస్తుంది ఆవాలు ఇది. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేద్దాం. ఈ పోపు చల్లారేలోపు మనం ఇవన్నీ కలుపుకుందాం. ఇది పొడి చేసి తీసుకుందాం. అలాగే ఈ నిమ్మకాయలను కూడా మనం కొంచెం జ్యూస్ తీసుకుందాం. ఈ పచ్చడికి నిమ్మకాయ జ్యూస్ వేస్తాము, చింతపండు వాడాం కదా. ఈ పొడి చేద్దాం. ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్నాం కదా, మెంతులు ఆవాలు, ఈ పౌడర్ని ఇలా వేసుకోవాలి. మనం కొలిసి ఉంచుకున్న సాల్ట్ 1/2 టీ స్పూన్లు కానీ 1 టేబుల్ స్పూన్ కానీ సరిపోతుంది ఒక కాలీఫ్లవర్కి. ఇది 1 టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ బాగా మనం ఇలా కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది 2వ రోజు నుంచి మనం తినొచ్చు. ఇలాగ బౌల్లో కలుపుకొని ఒక గాజు సీసాలు అట్లా పెట్టుకుంటే ఇది బయటే మనకు 1 నెల రోజుల వరకు ఇలాగ ఉంటుంది, ఏమవుదురు ఆయిల్ వేస్తాం కాబట్టి. తడి తగలకుండా ఉంచుకోవాలి.
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 నెలల వరకు ఉంటుంది. ఎక్కువ చేసుకుంటే అలా చేయొచ్చు, లేనప్పుడు మనం బయటే ఉంచుకోవచ్చు. ఇప్పుడు దీనికి నిమ్మకాయ, 2 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, దాని జ్యూస్ చేసాం, పిక్కలు తీసేసి ఇలా కలుపుకోవాలి. దీనికి అంత పులుపు, ఇదే మనము చింతపండు దీంట్లో వేయం, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిది కూడా. అన్నీ ఆవాలు మెంతులు వేసాం కదా, ఇదంతా మంచిది, టేస్ట్గా ఉంటుంది. కాలీఫ్లవర్ ఒక కర్రీలాగే కాకుండా మనం ఇలాగా ఆవకాయలా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పోపు వేసి ఉంచాం కదా, ఆ పోపుని ఆవాలు ఎండుమిర్చి ఇంగువ వేసిన పోపు ఆయిల్తో దీంట్లో ఇలా వేసేయాలి. గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, వేయచ్చు. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక పూట అయిన తర్వాత మనం ఉప్పు కారాలు చూసుకుంటే, కొంతమంది కారం ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నిమానంగా వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేద్దాం, పసుపు మంచిది, యాంటీబయాటిక్, కలరు అన్నీ బాగుంటుంది. పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేయండి మనం తీసుకుని బట్టి. ఇది నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకున్నాను, చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, అంత నీట్గా కలుపుకొని మనం ఒక నైట్ ఉంచి తింటే బాగా ఊరుతుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి కూడా వాడచ్చు. ఇవ్వండి, అంత ఇలా బాగా కలుపుకోవాలి. మనకి నిమ్మకాయ జ్యూసు కలాలి, ఈ పోపు కూడా కలాలి కదా, అంతా ఈ పౌడర్లన్నీ కలుస్తాయి. ఇలా బాగా నీట్గా కలుపుకుంటే మనకి కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ అయింది. చూడండి ఎంత బాగుంది. ఇలాగా మనం వేరే ఇంకా డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా ఉంచి ఒక పూట అంతా మూత పెట్టి ఉంచాలి. ఉంచిన తర్వాత మనం ఒక గాజు సీసాల్లోకి, ఎప్పుడు ఆవకాయలు గాజు సీసాల్లో అట్లోనే వేసుకోవాలి. వీటికి ఆయిల్ కూడా పప్పుల ఆయిలే వాడాలి, నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వాడండి, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.